హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఏ గేమ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు నుంచి రెసిడెంట్ ఈవిల్ 2 రీమేక్ గేమ్ ఆడబోతున్నాను. గేమ్ చాలా బాగుంటుంది, హర్రర్ అదురుతుంది. గేమ్ గురించి విషయాలన్నీ కూడా గేమ్ ఆడుతూ ఆడుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. లుక్ మ్యాన్, ఐఎమ్ సీరియస్. మనోడు రేడియో వింటున్నాడు అనమాట. రేడియోలో ఏం చెప్తున్నారంటే, నేను బార్ నుంచి బయటకు వచ్చాను, అప్పుడు సంథింగ్ స్ట్రేంజ్ నాకు జరిగింది అని చెప్తున్నాడు. నా సరిగ్గా గుర్తులేదు, తాగేసి ఉండడం వల్ల. ఒక అమ్మాయి నాకు ఎదురుకు వచ్చింది. ఆ అమ్మాయి కుళ్ళిపోయి ఉంది, ఆమె శరీరం అంతా కూడా, ఆమె మొహం కూడా మొత్తం కుళ్ళిపోయి ఉంది. దాన్ని చూస్తే 7 చూసినట్టు అనిపించింది నాకు. ఈడేమో ఓహో నా భార్యలాగా అనమాట అంటున్నాడు. సరే, భయపడద్దు, ఏం జరిగిందో చెప్పు అని అడుగుతున్నాడు. ఈ లోపల సిగ్నల్ పోయింది. ఏదో చెప్తున్నాడు ఆమె గురించి, ఏదో ఆమె ఏదో భయంకరంగా ఉందనేది చెప్తున్నాడు. ఫ్రెష్ బర్గర్ తింటున్నాడు. నైట్లో లారీ ఎఫెక్ట్ బాగుంది. మనం నిద్ర వస్తుంది. అరే ఎవరో గుద్దీసాడుగా. హెయిర్కి మంచి షాంపూ వాడుతున్నట్టుగా ఉంది, బాగా ఎగురుతుంది. బండి ఆపాడు, ట్రక్ బాగుంది. చంపేసావు కదరా అన్యాయంగా, ఒక ఆడపిల్లని పొట్టను పెట్టినావు కదరా గడ్డబోడ. గుద్దీశాక నూనె అంటే ఎలాగా, అందుకే కళ్ళు నెత్తిమే పెట్టుకుని నడపకూడదు. అయ్యో అంటే ఫ్యాంట్ కిందకు జరిపోయింది, పొట్ట బయటకు వచ్చింది, పైన బట్టకుండా తెలిసిపోతుంది. ఏయ్ నువ్వు భయపడ, వెనకాల లేచే ఉంది అది. సన్న కట్ చేసాడు ఏంటి ఇడు, సౌండ్స్ భయంకరంగా ఉన్నాయి. ఈడెవడు అడనే, ఈడ్ సంథింగ్ డిఫరెంట్. మిస్ ఆయిల్ అంట, మన రిలయన్స్ ఆయిల్ లాగా. పెట్రోల్ కొట్టించుకుని వచ్చాడు పిల్లాడు పాప. ఏయ్ మన హీరో ఇడే, మనం ఇప్పుడు ఈడ్లాగా ఆడబోతున్నాం. ఇప్పుడు వాటర్ రోల్ ప్లే మనం తీసుకుంటాం అన్నమాట. ఎవరు లేనంటే చుట్టుపక్కల పక్కన పోలీస్ పని ఒకటి కనిపిస్తుంది. మన పెట్రోల్ బంక్లో కూడా ఇలా ఉంటే ఎంత బాగున్నాం. వెళ్ళి పెట్రోల్ పట్టించేసుకొచ్చు అనుకుంటున్నారు కదా ఫ్రీగా, అంత సీన్ అది పావు గంటలు అందరూ కూడా ఎత్తారు దాన్ని. నువ్వు వెళ్ళేసరికి ఏమి మిగలదు అక్కడ. ఏయ్ బ్లడ్ పద. ఇప్పుడు కంట్రోల్ మన చేతికి వచ్చింది. అంటే కంట్రోల్స్ నేర్పిస్తాను అంతే, ఏం లేదు, నేను చూస్తున్నాను. ఎస్ బేసిక్గా నేను దిగిన సినిమాలు అయి చూడను, ఎందుకంటే భయం. భయం అంటే అవే చేస్తాను కాదు, కానీ ఆ విజువల్స్ డిస్టర్బ్డ్ కనిపిస్తాయి అన్నమాట. నెగిటివ్ విజువల్స్ కదా, బట్ ధైర్యం చేసి గేమ్ ఆడేస్తున్నాను. ఇక్కడ ఏది కరెక్ట్గా లేదని చెప్తున్నాడు. ఏ సౌండ్లు వస్తున్నాయి? ఏయ్ పోలీసు ఉన్నాడు ఇక్కడ, ఈయన మొత్తం రక్తం. నువ్వు బాగా ఉన్నావా అంటే ఏళ్ళు చూపించా లోపల ఏదో ఉందని. సరే నువ్వు అక్కడ ఏడు, వస్తా. ఏ సౌండ్లు వస్తున్నాయి లోపల నుంచి, ఏంటది దొంగల? నువ్వు వెనక ఉండు అని చెప్తున్నాడు. అమ్మో ఈడు మెడలో నరం లాగేస్తున్నాడుగా బయటికి. అమ్మ ఎంత పిసి లాగేశాడు. స
సార్ ఎంత క్యూట్గా ఉన్నారు సార్, మీరు ఏం వాడుతున్నారు పేరు లేవులే. ఫ్రీజ్, ఐ విల్ షూట్. ఎదవా చచ్చాడు లేదా? ఎంత అమ్మా కుర్రు పగిలింది పిల్లడికి. మరి లేత పెట్టరు అరే, అది సన్ ఆఫ్ ఏ బిచ్ అంట. గేమ్స్కి సెన్సార్లు ఉండ, మేము కట్ చేయలేం, మా మిస్టేక్ కాదు వాడు అన్నాడు అంతే. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? మంచి ఫోటో పోస్టర్ పెట్టాడు ఎవడకన్నా కుర్రాడు. ఆ సెక్షన్ మనకు సంబంధం లేదు, వదిలిపోదాం. ఏమైంది? ఏ వాటర్ డూయింగ్ అంటారా, బయట తలుపుతీరా? ఎలా వచ్చామని ఎలా బయటికి? ఇదే కాబే సరే, తలుపుతీయపోదు మానే. ఆ సౌండ్ స్టూడియో ఎంత క్రీపీగా ఉన్నాయో. ఇక డోర్ ఉంది, కెన్ యూ ఓపెన్ దిస్? ఓ దాన్ని ఏం చేయలేం కదా. సార్ ఏం చేస్తున్నారు సార్? స్టోర్లో తిరుగుతున్నారు అట్టుని, బయటికి వెళ్ళరా. ఓహో మే అది విషయం, ఇక్కడ మనం కీ తీసుకుంటే, ఈ కీ తీసుకుని బయటికి వెళ్ళచ్చు అనమాట. ఎస్కేప్ ద స్టోర్. ఏది ఇందాక మన డోర్ సౌండ్ లాపంటారు, అంత భయంకరంగా పెట్టారు. యా యూస్ తాళం తీసాం మనం. ఆహా ఆ తాళంతో పాటు చేపెట్టచ్చుగా వాడు అక్కడ. ఏమైంది ఇటుకి? అరే సార్ ఫేస్ ప్యాక్ అయినా సార్ కొంచెం, సచ్చాడు లేదు వీడు. సౌండ్లు వస్తున్నాయి, ఇంకా ఏమని చేది వస్తున్నట్టు. పిల్లని భయపడేస్తారా? ఎవడు అడిగాడు, చేతి ఎలా పెట్టాడు? అరే పదరా నువ్వు, రాత్రి ఇటు వచ్చి కాలుస్తాడు. షూట్ చేయకు. ఈ అమ్మాయి హీరోయిన్ అనమాట, ఎందుకంటే గేమ్లో అందరికీ ఎవరు ఏ అమ్మాయి అయితే అందంగా ఉంటుందో అదే హీరోయిన్ ఎప్పుడన్నా సరే, గుర్తుపెట్టుకోండి. ఎంత క్యూట్గా ఉందంటే ఖచ్చితంగా హీరోయిన్. షిట్ అంట, ఎంతమంది ఉన్నారు, ఎంత క్యూట్ ఉన్నారు వీళ్ళంతానే. ఇద్దరు ఇంటి తీసుకొచ్చి పెంచుకుంటే బాగుంది. వెళ్ళిపోదాం పోదా, ఈ అదలో అంతా మనం ఫైట్ చేయద్దు. అది ఫుల్ యాక్సిలరేట్. మొత్తానికి పిట్టల బాండ్ తప్పించుకున్నాం మనం. ఏం జరుగుతుంది ఇక్కడ నాకేం తెలియదు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆన్సర్స్ దొరకచ్చు. నువ్వు పోలీసువా? ఎస్ ఐఎమ్ లియన్ కెనడీ. మా నీ పేరు క్లేర్ రెడ్ఫీల్డ్. బాగుంది, ఇద్దరు పేర్లు బాగున్నాయి. అటు లియను, ఈమె క్లేర్. నువ్వు ఇక్కడుంటావా? లేదు, మా అన్నయ్య కోసం వచ్చాను, ఆయన కూడా పోలీసే. అవునా, పోన్లే, కనీసం నాకు ఒక కంపెనీ దొరికింది. ఇంకేమీ తెచ్చుకొచ్చే సంవత్సరం ఏం లేదు. రాకోన్ సిటీ, హోమ్ ఆఫ్ అంబ్రెల్లా. అంబ్రెల్లా కార్పొరేషన్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచే. ఎస్ దిస్ గేమ్ ఈస్ రెసిడెంట్ ఈవిల్ 2 రీమేక్. ఇది 1998లో రిలీజ్ అయిన రీసెంట్ ఈవిల్ 2 అని ఒక గేమ్ రిలీజ్ అయింది అప్పట్లో, చాలా లో ఫీచర్స్తోని. ఆ గేమ్కి ఇది రీమేక్. రీమేక్ అంటే ఎగ్జాక్ట్ రీమేక్ కాదు, మ్యాక్సిమం ద ట్రైడ్ ద బెస్ట్ దేర్ బెస్ట్. ఎలా అంటే మ్యాక్సిమం మార్చేశారు స్టో, అంటే కొంచెం స్టోరీ లైన్ అండ్ కొన్ని క్యారెక్టర్స్ మాత్రం అలా ఉంచారు, కానీ గేమ్ని మాత్రం ఏంటి ఇది ఏం కాపీ కొట్టలేదు. దిస్ ఈజ్ యూనిక్ గేమ్.
అండ్ దీనికి ఐఎండిబి రేటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది గేమ్ రేటింగ్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ దిస్ రాకూన్ సిటీ. యాక్చువల్లీ రెసిడెంట్ ఈవిల్ కాన్సెప్ట్ ఏంటంటే అంబ్రెల్లా కార్పొరేషన్ అనే కంపెనీ ఉంటుంది అన్నమాట, జనాలు వాడే పిన్నీస్ నుంచి ప్రతి విష వస్తువు కూడా తయారు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ఒక బయో సమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు, అందులో ఒక వైరస్ రిలీజ్ అయిపోతుంది. ఆ వైరస్ వల్ల మొత్తం ప్రపంచం అంతా కూడా జాంబీస్ అయిపోతారనమాట. కొంతమందికి మాత్రం వైరస్ అటాక్ కాదు, వాళ్ళు బ్రతకడమే ఈ గేమ్ యొక్క కథ. సో ఇప్పుడు మనవాళ్ళు బతుకుతారా లేదా సర్వే అవుతారు ఈ జాంబీస్. ఈ జాంబీస్ కానీ సూపర్ జాంబీస్ కూడా ఉంటారన్నమాట, వాళ్ళని మనం ఫేస్ చేయడం చాలా కష్టం. సో రోడ్ మీద మైకుల సౌండ్ వినిపిస్తున్నాయి. ఎవరికి షెల్టర్ కావాలన్నా సరే పోలీస్ స్టేషన్కి రండి, అక్కడ ఫ్రీగా మీకు మెడికల్ సప్లైస్ భోజనం పెడతామని చెప్పి పిలుస్తున్నారు. ఒకవేళ మనిద్దరమే మనిద్దరం మిగిలి ఉండి అందరూ ఇలా అయిపోయి ఉంటే ఏంటి పరిస్థితి అని ఉంటుంది. లేదు నాన్న, హోప్ పెట్టుకో, చాలామంది ఉన్నారు అని ధైర్యం చెప్పాడు. ఆడవాళ్ళకి మగాలు ఇప్పుడు ధైర్యం చెప్తుంటారు. ఆఫ్ కోర్స్ ఆడవాళ్ళు కూడా మగాల్ని భయపెడుతుంటారు అనుకోండి. సో ఇక్కడి నుంచి కార్ లాంక్ లేదు, నడిచి వెళ్ళాలి. మేడంకి ఏదో కనిపించింది, అది పీక్కుతుంటున్నారు. ఓ మై గాడ్, వాకింగ్ కాదు ఇప్పుడు మనం పరిగెట్టాలి అన్నాడు. పదాం వెనక్కి పదా. ఓ వెనక నుంచి ఎవరు వచ్చారు? ఇది మనోడు కదా వ్యాన్ ఫస్ట్లో బరగరు తిన్నాడు. ఓహో ఈయన కొరుకు తిందంటే తప్పించుకున్నాడు. తప్పదు బయటకు వెళ్ళాల్సిందే, లేదా రుచి గుద్దేస్తాడు. ఏ గుద్దాడు పో. కమ్ ఆన్, ఏయ్ పేలింది. అమ్మాయిది పోయింది ఏంటి కొంప తీసి? ఓ అది పెట్రోల్ పైన కదా, పెట్రోల్ లీక్ అది పేలిపోయింది. క్లియర్, నువ్వు ఓకేనా? యా ఓకే, నేను రెడీ. నువ్వెలా ఉన్నావు? ఓ ఇక్కడ ఉండలేము. సార్ నేను నువ్వు వెళ్ళిపో, నేను పోలీస్ స్టేషన్ దగ్గర కలుస్తాను అన్నాడు. అన్నది మనోడు పోలీస్ స్టేషన్కి బయలుదేరతాడు. అరే సౌండ్ ఎల్లారుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఈజ్ దర్ ఎనీ వే? నో వే. ఇక్కడ ఎన్ని అడ్డు ఉన్నాయిగా, వేరే పోలీస్ స్టేషన్ అదా? ఎక్కడికి వెళ్ళాలరా, ఏదో ఒకటి ఉండరా. ఇది అరుకాస్ అంట. అరుకాస్ అంటే ఏంటో, అది రెస్టారెంట్, అది డెనిమ్ పాల్ అంట. ఇదా దారి చూద్దాం. షిట్, ఇట్స్ ఎవరీబడీ, అందరూ అయిపోయారు. హాయ్ అయ్యో, మన దగ్గర గన్ లేదు, మన దగ్గర బుల్లెట్స్ అయిపోయాయిగా. హౌ, అందుకే ఉంది కదా అని పటపట పిలిచేసావు, ఇప్పుడేమి లేదు. అగో ఆర్పిడి అంటే స్టేషన్. ఆర్పిడి అంటే ఫుల్ ఫామ్ ఏంటో, రెస్క్యూ పోలీస్ డిపార్ట్మెంటా? ఆహా, ఆర్పిడి అంటే రాకన్ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటా. రాకన్ సిటీ కదా ఇది. విక్రమ్, యువర్ ఇంటెలిజెంట్.
ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మన పాలు మండిపోదాం. ఏం తినేస్తున్నాడు పడుకోబెట్టి. అమ్మా మొత్తం లోపలికి వచ్చాం. రాకన్ పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాం మొత్తానికి. కమ్ లెట్స్ గో. ఇక్కడ ఎవరున్నారా? ఇటు ఎవరు లేరు. ఇటు ఇల్లు ఇటు ఎవరు లేరు. సరే మనం లోపలికి వెళ్దాం. సరే అయితే ఫ్రెండ్స్, ఏదంటే ట్రోఫీ అరండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇది నాట్ రికార్డ్ టు స్పాన్సర్షిప్. యాక్చువల్లీ నాకు ఒకరు కాంటాక్ట్ అయ్యారు అండ్ వాళ్ళు చిన్న సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ సర్వీస్ ఏంటంటే మనకి అమెజాన్, నెట్ఫ్లిక్స్, గ్రామర్లీ, హాట్స్టార్ ఇవి ఉన్నాయి కదా, ఆ అకౌంట్స్ మనకి ప్రీమియం మెంబర్షిప్స్ అంటే 1 ఇయర్ మెంబర్షిప్స్ని వాళ్ళు జస్ట్ 1 or 2 months అమౌంట్ పే చేస్తే ఎంత ఉంటుందో అంతే, జస్ట్ 20% కలా ఇస్తున్నారన్నమాట. చాలా తక్కువ రేటుకి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ ప్రైసెస్కి ఇస్తున్నారనమాట. సో ఇందులో నేను స్పాన్సర్షిప్ అమౌంట్ ఏం తీసుకోలేదు. ఎవరైనా పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను హెల్ప్ చేస్తున్నాను అంతే చెప్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు నాకు అకౌంట్స్ కూడా ఇచ్చారు, నేను చెక్ చేశాను, దే ఆర్ వర్కింగ్ రియల్లీ గుడ్. 1 ఇయర్ పాటు వాళ్ళు వారంటీ కూడా ఇస్తున్నారు మీకు, అంటే ఏ ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు కావాలంటే. స్కీమే కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కాల్ చేయండి, ఓకేనా? అండ్ ఇది కమర్షియల్ కాదు, పూర్ పీపుల్కి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను అంతే, నథింగ్ బట్ దట్. అండ్ అగైన్ ఐ థింక్ ఐ వాంట్ ప్రమోట్ దిస్ అగైన్ అండ్ అగైన్. ఈ ఒకసారి చెప్తాను, వాళ్ళతో కూడా చెప్పాను మ్యాక్సిమం ఇది కూడా వీడియోలో కూడా 3 డేస్ ఉంచుతాను తర్వాత తీసేస్తాను చెప్పి. సో మీకు ఇది యూజ్ అవుతుంది, మాకు తక్కువలో వస్తుంది, మాకు హెల్ప్ అవుతుంది, డబ్బులు మిగులుతాయని ఉద్దేశం ఉంటే కనుక యూజ్ చేసుకోండి. రైట్, మన గేమ్లోకి వెళ్ళిపోదాం. రాకన్ పోలీస్ స్టేషన్. ఓ టిడింగ్ టిడింగ్. ఎక్స్ప్లోరర్ సరౌండింగ్స్ అంట. హలో హలో, ఎవరున్నారా? అయ్యో ఏంటివన్నీ, ఏమున్నాయి? పది ఇక్కడ ఏదో ఉంది జనరల్ సార్. ఎవరు సగం టైప్ చేశారు డేటా అండ్ ఓహో మేబీ దిస్ ఈజ్ ద బాగా పెట్టాడు కదా. అంటే గేమ్ని సేవ్ చేయాలంటే టైప్ రైటర్ దగ్గరికి రావాలి మనం. నైస్. అండ్ వాట్ ఇస్ దిస్? ఆర్పిడి పోలీస్ రికార్డింగ్ అని కనిపిస్తుంది ఇందులోనే. ఇక్కడ ఎవరున్నారని చూస్తున్నాడు క్యామ్లోనే. ఎవరు లేరు, ఒక్కడొక్కడికి ఎవరు కనిపిస్తున్నాడు. వాటిని కూడా ఒకటి ఎండాడుతున్నారు. డేవిడ్ మార్విన్ ఉన్నావా అని అడుగుతున్నాడు. ఆడచూడు ఏదో హగ్గిచ్చినట్టు అక్కడ నుంచి ఉన్నాడు. పరిగెట్ సావచ్చు కదా డెత్తుడు. సో ఇప్పుడు బ్రేక్ రూమ్ ఆడిని పట్టుకోవాలి మనం. ఫస్ట్ మనం బ్రేక్ రూమ్కి వెళ్ళాలి. సరే అయితే వాడు ఎక్కడున్నాడో కనిపెడతాం, వాడిని కాపాడేద్దాం మనం. బాబు ఎవడు బాబు నువ్వు? ఇక్కడ ఏదో ఉంది బాక్స్. ఏంటా మీద తీసుకో. ఫస్ట్ ఎయిడ్ స్ప్రేయా? ఎవరు తీసుకోరా. అసలే మనోడికే దెయ్యాలతో పోరాటం ఉంది. ఇక్కడ ఏదో బటన్ పద. ఓపెన్. ఎస్ కీప్ అవుట్ అంట. నువ్వు అవుట్ అన్నావు కదా, నిన్నే అవుతా. బా కింద అంత రక్తం రక్తం. మరి ప్యాంట్ పడవుతుందిరా. వామ్మ ఎంత బ్లడ్ చూసుకోరా. ఏదో ఒకటి తలటం లాగేసింది లోపలికి. ఏడ్చుడు భయంకరంగా మ్యూజిక్ పెట్టాడు. ఓకే నో వాటుడు. ఏం మరీ చీకటి ఉంది ఇప్పుడు, ఎంత చీకట్లు ఏమెత్తుకుంటూ పోతాం మనం. మనందరి గన్నలు కూడా లేవు. అరే సౌండ్ ఏంటా సౌండ్? ఇక్కడే తలుపుంది. ఎటు చూసినా సవాలే. మరి గన్న ఉంటారు బాబు ఎవడన్నా. పవర్ బటన్ ఉంది అంచే. అమ్మ లైట్ వేసాం. ఇడిద ఏదో ఉన్నాయి. అమ్మ థ్యాంక్స్ మచ్చా. రీలోడ్. ఇప్పుడు బుల్లెట్స్ వచ్చాయి. రండి హా, ఇప్పుడు ఎవరొస్తారు రండి. ఇప్పుడు బయపడి వచ్చా, ఎవరు వస్తారు అని. ఆడ పోలీసుడే, పోలీసు వాడిని వేస్తారు. పక్క తెరపనా
తరంలో పోతున్నాడు. అందుకనే రా అన్నం మానేసి బ్రౌన్ రైస్ తింటారు జఫా, స్టామినా వస్తుంది. పద ఏంటివి? క్లీనింగ్ ఇన్ ప్రాసెస్ అంట, హైడ్రెంట్. నేను చేయగలమా? ఏం చేయలేం మనం దీన్ని. లేదు బాబు, బోర్ కొడుతుంది. అట్లీస్ట్ ఎవరో ఒకళ్ళు దేయలేరండి. దీన్ని తెరవాలంటే మనకి హర్రీ అంట. ఎక్కడ ఓపెన్ దిస్ గాడ్ డ్యామ్ డోరా? నువ్వు ఎక్కడున్నావురా? మ్యాప్లో చూద్దావు. వచ్చాం, వీఆర్ క్లోజ్. మనం తెరవాల్సింది ఈ డోర్. ఇదేగా వచ్చాక వాచ్మెన్ రూమ్లోకి. సార్ ఎక్కడున్నారు సార్ మీరు? ఇది ఎత్తాలా? ఐ విల్ గెట్ యు అవుట్. ఎత్త. ఇదేంటి పైకి ఏదో పెట్టాడు. త్వర రా లోప. అబ్బా లోపల కింద ఇక్కడ బేస్మెంట్ ఎవరు తినేస్తున్నారు? అబ్బాబ్బా అందుకే ఇరటి గేమ్స్ నేను ఆడను. చచ్చిపోయాడు. చూడు కెమెరా యాంగిల్ పెట్టాడు రామ్ గోపాలవరం లాగా, పేగుల మీద నుంచాడు మొహం మీదకి. ఇక్కడ ఏదో బుక్ దొరికింది. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆడిన ఈ గేమ్ ప్లే మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేసిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ 4K రికార్డింగ్ మీకు నచ్చి నా ఛానల్లో ఏ వీడియోని మీరు మిస్ కాకూడదు అని అనుకుంటే ఇమ్మీడియట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా మీరు నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల నాకు ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ చేసే విధంగా ఎంకరేజ్మెంట్ కలుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ టు విఏ గేమ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మీ టు సూన్, కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ విక్రమాదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్.